ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీ భరత్. ఈరోజు మనం బాగా వడిలిపోయిన కొత్తిమీరని తాజాగా ఎలాగ మార్చుకోవాలనేది చూసేద్దామండి. ఈ టిప్ని నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను, ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకుని ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. ఒక 6 నుంచి 8 ఐస్ క్యూబ్స్ వరకు కూడా వేసుకోవాలి. మీ కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఉంటే నీళ్ళు ఎక్కువ తీసుకోండి, ఐస్ క్యూబ్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వడిలిపోయిన కొత్తిమీర అన్నాను కదా, అది కట్ట కింద కాకుండా కట్టుంటే కట్ట తెంపేసుకుని ఇలా వేసుకోవాలండి. అంటే విడివిడిగా ఉండేలాగా మూత పెట్టేసి ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు అలా వదిలేసేయాలండి. ఇప్పుడు మనకి 20 నిమిషాల పైన అయిందండి. ఇప్పుడు తీసి ఓపెన్ చేసి చూస్తున్నాను. మూత తీసి చూసినట్లయితే మనకి ఇలా ఉందండి. ఇలా తడిగా ఉన్నప్పుడు మనకి అది తాజాగా మారిందా లేదా అన్నది అంతగా తెలియదండి. కానీ నేను వేసినప్పుడుతో పోల్చుకుంటే కొంచెం కలర్లో, అంటే కొంచెం విచ్చుకున్నాయి ఆకులు, అది తెలుస్తుంది. నేను బాగా వడిలిపోయినవి కూడా వేస్తాను కదండి, అంటే మరి ఆకు నల్లగా అయిపోయినవి కూడా వేస్తాను కదా, మొత్తం ఇంకా సెపరేట్ చేయకుండా. అలా కాకుండా మీరు సెపరేట్ చేసుకుని వేసుకున్నట్లయితే మీకు ఇంకా బాగా డిఫరెన్స్ తెలుస్తుందండి, తేడా. ఇలాంటి ఆకుల్ని తీసేసినట్లయితే మంచిది. ఇలా బాగా నలిగిపోయినవి ఇప్పుడు మనం ఇలా ప్లేట్లోనే పెట్టేసి నీళ్ళు లేకుండా ఇప్పుడు నీళ్ళ నుంచి తీస్తాం కదా, ఇలా తీసేసిన తర్వాత కొంచెం సేపు అలా వదిలేసాం అనుకోండి, అంటే కనీసం ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేసామంటే మనకి ఎంతవరకు తాజాగా తయారైంది ఆకు అన్నది బాగా తెలుస్తుందండి. ఈ ట్రిప్ నా వరకు నాకైతే సక్సెస్ అయింది. ఇప్పుడు నేను మీకు ఒక 2-3 నిమిషాల తర్వాత ఆకులు ఎలా ఉన్నాయన్నది కూడా చూపిస్తానండి, మీరు చూస్తారు. ఆగండి ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.